పేట మండలం సూరారం గ్రామంలో గత 3 రోజులుగా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. మలేరియా మల్టీజోన్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పలు ఇళ్లలో నిల్వ ఉన్న నీటిలో ఉన్న దోమలను పట్టుకుని దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి నాంపల్లి దోమల నివారణ కోసం దోమల మందు పిచికారితో పాటు గ్రామంలోని ప్రతి గల్లీలో ఫాగింగ్ నిర్వహించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఎక్కడా కూడా డెంగ్యూ దోమలు లేవని, ఎవరూ భయపడవలసిన అవసరం లేదని తెలిపారు. దీన్ని డెన్సిటీ కడతాం. ఏ మస్కిడ్ ఎంత? నా పేరు నాగయ్య, అసిస్టెంట్ డైరెక్టర్, జోనల్ మలేరియా ఆఫీస్, వరంగల్ జోన్. మా జోనల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ కుమార్, జోనల్ మలేరియా ఆఫీసర్. ఇక్కడ మాకు ఈ వార్తలు రావడం వలన మేము ఇక్కడికి వచ్చాము. నిఖిల్ చనిపోయిందని ఇక్కడ వచ్చాము. పేపర్ రావడం వల్ల ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఈ కేసు ఏంటిదంటే, ఇక్కడ బిలాంగ్స్ టు ఈ కేసు కాదు. ఎక్కడంటే ఇక్కడ ఆయన శ్రీ చైతన్య చదువుతుండు, అక్కడ చదివి అక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఎక్స్పైర్ అయినాక ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఏంటిది ఈ కేసు ఎక్కడిది అనేది తెలుసుకోవడం వల్ల మేము అక్కడనే ఎక్స్పైర్ అయ్యాడు కాబట్టి అక్కడికి సంబంధించింది. కానీ బిలాంగ్స్ టు ఇక్కడ విలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కేసు అని ఇక్కడ వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్ పెడుతున్నారు. డిఎండిహెచ్ఓ మెదక్ డిస్ట్రిక్ట్ డిఎండిహెచ్ఓ ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజుల నుంచి వాళ్ళు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, తర్వాత సూపర్వైజర్స్, డాక్టర్స్ ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అది కూడా డెంగీ కాదు, అంటే ఐజీఎం పాజిటివ్ ఉండాలి. తర్వాత ఎన్ఎస్1 చేశారు, ర్యాపిడ్ టెస్ట్ చేశారు, ట్రీట్మెంట్ అది చేశారు, అది ప్రైవేట్ హాస్పిటల్ చేశారు. మేమేంటిదంటే ఇక్కడ తెలంగాణ కానీ ఐపీఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రివెంట్ డెత్లా ఏంటంటే 90% డెత్ గారు, 99% డెత్ గారు. ఏంటంటే ఎవరో ఒకరికి మన షాక్ సిండ్రోమ్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వెళ్తేనే ఒక 15,000 ప్లేట్లెట్స్ ఉంటేనే అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి, తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ, తర్వాత